తెలంగాణలో ఈ నెల ముప్పైన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా సిద్ధమవుతున్నాయి ప్రత్యర్థుల కంటే అన్ని విషయాల్లోనూ ముందున్నేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఎన్నికల బరిలో చాలా పార్టీలే ఉన్నా ప్రధాన పోరు మాత్రం అధికార బీఆర్ఎస్ విపక్ష కాంగ్రెస్ మధ్య నెలకొంది అందులోనూ ఈ రెండు పార్టీల్లో విజేత ఎవరన్నది అంత సులువుగా తేలిపోయే పరిస్థితి కూడా కనిపించడం లేదు ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్ అనే సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హోరాహోరి పోరు నెలకొందో స్పష్టమైంది ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సాధించే సీట్ల తేడా కూడా అత్యంత స్వల్పంగా ఉండటంతో పాటు హోరాహోరి పోరు నెలకొన్న స్థానాల విషయంలోనూ ఈ సర్వే చాలా మేరకు క్లారిటీ ఇచ్చేసింది దీంతో ఇప్పటి వరకు వెలువడిన సర్వేలన్నీ ఓ ఎత్తు ఈ సర్వే ఓ ఎత్తు అన్నట్లుగా కనిపిస్తుంది డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్ సర్వేలో ఈసారి తెలంగాణలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లలో అధికార బీఆర్ఎస్ అత్యధికంగా నలభై ఐదు సీట్లు స్పష్టమైన మెజారిటీతో సాధించే అవకాశాలు కనిపిస్తుండగా విపక్ష కాంగ్రెస్ కూడా నలభై రెండు సీట్లలో ఆధిక్యం ప్రదర్శించబోతున్నట్లు తేలిపోయింది ఇక బీజేపీ కేవలం నాలుగు సీట్లలోనూ ఎంఐఎం ఆరు సీట్లలోనూ ఆధిక్యంలో ఉన్నట్లు తాజా సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి ఇవన్నీ ఓ ఎత్తైతే మిగిలిన ఇరవై రెండు సీట్లలో అత్యంత తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు ఈ సర్వే తెలిపింది ఈ సీట్లలో మెజారిటీ ఎవరు సాధిస్తే వారిదే అధికారమన్నమాట